సో ఈ రోజు మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసరికి 18503 అన్నమాట. ఇది విశాఖపట్నం నుంచి సాయినగర్ షిరిడీకి అయితే వెళ్ళబోతుంది. సో మొత్తం మనకి స్లీపర్ క్లాసులు అయితే నేనైతే బుక్ చేసుకున్నా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పెళ్ళికి మీరు చూస్తున్నారు ఎల్కే బ్లాగ్స్ తెలుగు. సో జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు. అద్దెకోండి, మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. రెడ్ కలర్ లోకోమోటివ్తో దూసుకొని వచ్చేస్తుంది. బ్యాక్ ఫైవ్ లోకోమోటివ్తో అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో విజయవాడ, విజయవాడలో మళ్ళీ చేంజ్ అయ్యి వరంగల్ వైపు అయితే మన ట్రైన్ వెళ్తుంది. సో నా కోచ్ అయితే S7 కోసం ఎత్తుక్కోవాలి. అలాగా ఇవన్నీ పాతకాలం నాటి LHB కోచెస్, అంటే LHB కోచెస్ వచ్చాయి కదా స్టార్టింగ్లో కోచెస్ అన్నమాట ఇవన్నీ. నేనైతే నా సీట్లో అయితే కూర్చునిపోయాను. ఇప్పుడు మనం దువ్వాడకి బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చేసింది. బాయ్ దువ్వాడ. మన ట్రైన్ అయితే అనకాపల్లి అయితే ఆగింది. ఇది మూడో స్టాప్ అనమాట. విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత ఇది మూడో స్టాప్. సో దువ్వాడలో వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను. అనకాపల్లి గూడ్స్ గోడౌన్. ఇవి ఎందుకు వాడతారో తెలియదు మరి. గూడ్స్ షెడ్ అని ఉంది. బాయ్ బాయ్ అనకాపల్లి, బాయ్ బాయ్. బ్యాక్ పై లోపలతో మన పైలట్ గుంపులు ఏమేస్తున్నాడు మామూలుగా తను ఒక రేంజ్లో తీసుకెళ్తున్నాడు స్పీడ్. సో ఎల్లమంజిలో అయితే వచ్చాము ప్రెజెంట్. ఇప్పుడే ఎల్లమంజిల నుంచి అయితే తీసాడు మన బండి. బాయ్ బాయ్. ఏంటంటే షిరిడి వెళ్ళడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. బెస్ట్ ట్రైన్ అనమాట. అంటే బెస్ట్ ట్రైన్ ఏం కాదు, గురువారంలో ఈ ఒక్క రోజు స్టార్ట్ అవుతుంది విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్. ట్రైన్లు మార్కొని వెళ్ళే కన్నా ఈ ట్రైన్ అయితే చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడైతే మనం S5లో ఉన్నాము. మొత్తం ఈ ట్రైన్కి మొత్తం 17 కోచ్లు అయితే ఉంటాయన్నమాట. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి అయితే వెళ్తుంది. సికింద్రాబాద్ వెళ్ళాలంటే 12 గంటలు అయితే టైం పడుతుంది. ఉదయం విశాఖపట్నంలో 8:20 స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్కి 8:40 అంటే 12 గంటల 20 నిమిషాలు అయితే టైం పడుతుంది అన్నమాట. మళ్ళీ ఎన్ని రోజులకు వస్తాను మన వైజాగ్? Awesome views, guys. వందే భారత్ ఏం అవర్స్ లేకపోతే ఇది కొంచెం 4 అవర్స్ లేట్గా అనమాట. పర్లేదు, బాగానే ఉంది ట్రైన్. ఎల్హెచ్బి కోచెస్ ఒకటే డిసప్పాయింట్ చేసింది. ఏంటంటే పాతకాలం కోచెస్ అసలు ఏం బాగాలేదు కోచ్లు అనేది. బాత్రూమ్స్ ఒకటి పర్లేదు, నీట్గా ఉన్నాయి. కాకపోతే లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా, మనకి బాత్రూమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మాటల్లో మనం నర్సీపట్నం రోడ్డుకి అయితే వచ్చేసాం. ట్రైన్ ఇక్కడ ఆగుతుందో ఆగదో మరి చాలా డౌట్. ట్రైన్ మ్యాక్సిమం ఇక్కడ స్టాప్ లేదనుకుంటా. ఏమో ఒకసారి చూడాలి. నర్సీపట్నం రోడ్డుకి అయితే రీచ్ అయిపోయాం. మ్యాక్సిమం స్టాప్ ఉండదు, ఉంటే మంచిది. నర్సీపట్నం రోడ్డు స్టాప్ అయితే లేదు. టికెట్ కాస్ట్ నాకు, నేను తత్కాల్లో బుక్ చేసుకున్నా, నాకు అరౌండ్గా 770 రూపీస్ అయితే పడుతుంది ట్యాక్స్. సో సౌండ్ అయితే విపరీతంగా దారుణంగా వస్తుందన్నమాట ఎల్ఎస్బి కోచెస్. చూద్దాం, మ్యాక్సిమం టీటీ వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి కన్విన్స్ చేసి ఏసీ బోగీలోకి అయితే వెళ్ళిపోతాను. ఎందుకంటే పోలీసు అంత నాకు పట్టణ 77లో పడింది పక్కనే బాత్రూమ్ పక్కనే. అక్కడ చూస్తున్నారు కదా ఆ సైడ్ నుంచి కదా అక్కడ వేరే వాళ్ళకి వచ్చినారు, వేరే వాళ్ళకి ఇచ్చేసి వచ్చారు. బాత్రూమ్ పక్కనే పడి చాలా డిసప్పాయింట్ అయింది. ఏం చేస్తాం మరి, తప్పదు కదా వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి. నేను ముందే తత్కాల్లో బుక్ చేసుకున్నాను అన్నమాట.
అంటే తత్కాల్లో తాడేసి ఎదిగాను, తాడేసి అయితే దొరకలేదు. ఈ ట్రైన్కి ఒక నెల రోజులు ముందే బుక్ చేసుకోవాలంట ఈ ట్రైన్. ట్రైన్ అయితే ప్రెసెంట్ 1 అవర్ డిలేలో నడుస్తుంది. స్పీడ్ అయితే మామూలుగా కొట్టట్లేదు, ఒక రేంజ్లో కొడుతుంది స్పీడ్. రైట్ నౌ మనమైతే విజయవాడ అవుటర్లో అయితే ఉన్నాము. నేనైతే చిన్న స్నాప్ వేసాను అనమాట నిద్ర తట్టుకోలేక. ఈలోపు స్టేషన్స్ అన్నీ స్కిప్ అయిపోయినాయి. సో మనం స్కిప్ చేసిన స్టేషన్స్ వచ్చేసరికి రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, ఈ 3 స్టేషన్లు అయితే దాటిపోయాం వచ్చేసరికి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంజిన్ VAG 7 ఇంజిన్, సూపర్ ఫాస్ట్ ఇంజిన్ అనమాట ఇది. సో ఇప్పుడైతే మనం విజయవాడ అవుటర్లో అయితే ఉన్నాము. వెల్కమ్ టు విజయవాడ. ఇదే అనమాట విజయవాడ స్టేషను. సో ఇందాక మనం వైట్ కలర్ ఇంజిన్ చూసాం కదా, ఆ ఇంజిన్ అయితే ఇప్పుడు మన ట్రైన్కి అయితే అటాచ్ చేయబోతున్నారు. సో ఇంజిన్ ఇక్కడ చేంజ్ చేసుకొని మళ్ళీ మనం వచ్చిన దారినే వెళ్ళాలి. సో వచ్చిన దారినే వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి రైట్కి తిరిగితే వరంగల్, ఖమ్మం అటు సైడ్ అయితే మనం వెళ్తాం అనమాట. సో మన ట్రైన్ వెళ్ళే దారి కూడా అదే. సో విజయవాడ జంక్షన్లో మన స్టాప్ వచ్చేసరికి 20 మినిట్స్ వరకు అయితే స్టాప్ ఉంటుంది. ఇక్కడైతే చూసుకోవచ్చు మన ట్రైన్కి వాటర్ అయితే పడుతున్నారు. కొత్త లోగో ఉంది, బ్లూ కలర్, చాలా హైట్లో ఉంది. ఫుడ్ పడేసేటప్పుడు వేస్ట్ చేయకండి అబ్బా, మిగిలితే కొంచెం ప్లేట్లో పెట్టి కింద పెట్టేయండి. ఇలాంటి మోగు చేయాలైనా తింటే పాపం, మీరు అనవసరంగా మీకు చాలా ఫుడ్ వేస్ట్ చేసేస్తారు. మన బండి అయితే విజయవాడ నుంచి డిపార్చర్ అయిపోయింది విత్ 1.5 అవర్ లేట్లో అయితే నడుస్తుంది అనమాట బండి ప్రెజెంట్. అయితే విజయవాడలో 1/2 అవర్ ఆపేసాడు. సో నేనైతే ఇక్కడ వీడియో అయితే ఆపేస్తాను, ఎందుకంటే 48 డిగ్రీస్ ఉందన్నమాట టెంపరేచరు. ఫోన్ కూడా హీట్ ఎక్కిపోయిందని ఏడుస్తుంది. సో ఇక్కడ వీడియో ఆపేసి డైరెక్ట్గా మనం వరంగల్ అయితే కలుద్దాం. వరంగల్ దగ్గరలో ఉన్నాం ప్రెసెంట్ అయితే. అది అక్కడ కనబడుతుంది కదా మీకు, అదే వరంగల్ రైల్వే స్టేషన్. చిన్న లైటింగ్ లాగా కనబడుతుందా. ఇప్పుడు ట్రైన్ అయితే కర్వ్ అవుతుంది, అలా మెల్లికి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ చిన్నగా కనిపించేది వరంగల్, మన వరంగల్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు వరంగల్. వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము, అలాగే తెలంగాణలో కూడా అడుగు పెట్టేసాము. ఇందాక ఎప్పుడో పెట్టాము, కాకపోతే నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో వరంగల్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చాడు మన బండికి. 1 అవర్ 30 మినిట్స్ లేట్లో అయితే బండి అయితే నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్. అయితే వరంగల్లో దిగి ఏదైనా తీసుకొని ఇక్కడితో వీడియో అయితే ఆపేస్తాను, ఎందుకంటే చీకటి పడిపోయింది, ఏమీ కనపడదు. రేపు నాగర్సోల్ అయితే కనపడతాను. వెల్కమ్ టు మహారాష్ట్ర అండ్ నాగర్సోల్. నాగర్సోల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో పక్కన ఉంది కదా అదే అనమాట మనం వచ్చిన ట్రైన్. సో మీకు ముందు ఓమ్నీ మినీ వ్యాన్స్ కనపడుతున్నాయి కదా, ఆ వ్యాన్స్లోనే ఇప్పుడు మనం షిరిడీకి అయితే జర్నీ చేయాలి. నాగర్సోల్ రైల్వే స్టేషన్ దిగంగానే చాలామంది మన దగ్గరికి వచ్చి నాగర్సోల్ అదే షిరిడీ అంటారు. సో 150 రూపీస్ అయితే చెప్తారు, బేరమాడండి 100 రూపీస్కి అయితే తీసుకుని వెళ్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ప్లెంటీ ఆఫ్ వ్యాన్స్ అనమాట షిరిడి వెళ్ళడానికి, ఎందుకంటే నాగర్సోల్ నుండి 44 కిలోమీటర్లే అనమాట షిరిడి. అలా మీరు ట్రైన్లో వెళ్ళిపోతే 120 కిలోమీటర్లు పడుతుంది. సో ఇదే షార్టెస్ట్ వే. నాగర్సోల్ రైల్వే స్టేషన్ చిన్నదే కానీ మ్యాటర్ మాత్రం చాలా ఉంది. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. సో మన ఛానల్లో షిరిడి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి, అవి చూసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. ఉంటా, గుడ్ బై.